హలో హలో సార్ సార్ నమస్తే సార్ బాగున్నారా నమస్తే నమస్తే ఎవరమ్మా బాగా ఉన్నాను సార్ నేను సార్ కిషోర్ ని మాట్లాడుతున్నాను కిషోర్ కిషోర్ ఎవరిది నెంబరు నాది నా నెంబర్ సార్ ఇది సెకండ్ నెంబర్ నాది ఇది అవునా కొత్త నెంబర్ నుండి వచ్చేసరికి ఎవరా అని చెప్పి అడిగానా చెప్పమ్మా ఎలా ఉందా బాగున్నావా బాగున్నాను బాగున్నాను సార్ సార్ ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఒకసారి మీతో మాట్లాడదామని చేశాను మీరు ఫ్రీగా ఉంటే మాట్లాడతా లేదా తర్వాత చేస్తాను సార్ పర్లేదమ్మ చెప్పి చెప్పి ఇప్పుడే భోజనం చేసేటప్పుడు కూర్చోనుండ చెప్పమ్మా ఏం లేదు సార్ ఈ ఇప్పుడు ఈ పేపర్లు యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూస్తుంటే తెలుసుగా మీకు నేనేమో పవన్ కళ్యాణ్ వేరే అభిమాని జనసేన కోసం బాగా బాగా కష్టపడ్డాము బాగా తిరిగాము మీకు అన్ని తెలుసు కదా కానీ ఏంది సార్ మరి ఒక్కొక్క నా కొడుకు ఒకడు రెండు సీట్లు అంటాడు ఒకడు మూడు సీట్లు అంటాడు రకరకాలుగా చెప్తున్నారు సార్ ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు మీరు ఎలాగో గోపాల్ గారి సర్వేలో మీరు మెంబర్ కాబట్టి ఏమన్నా మీకు ఒక ఐడియా ఉంటది కదా సార్ ఏమన్నా కొంచెం మీరు చెప్పటంలో ఇబ్బంది లేదనుకుంటే చెప్పండి లేకపోతే పర్వాలేదు సార్ ఏమన్నా అవకాశం ఉంది ఐడియా ఉంటే చెప్పండి సార్ మీకు ఉన్నంత వరకు ఓకే ఓకే నువ్వు ఏం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదమ్మా ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా ఇప్పుడు అదే మీకు తెలియదు ఏముంది ఆర్టిఫెక్ట్ ధోరణి ఇటు అటు అటోళ్ళు నాకు తోటం వస్తే ఈ టోళ్ళు నాకు తోటం వస్తే ఇద్దరు కలిసి తొక్కటానికి అన్నట్టు ఏదో ఒకటి రెండు అసలు కొందరు అయితే 0-2 అంటున్నారు ఇవన్నీ కాదులే గాని మాకున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మీ జనసేనకి 14-22 మధ్య వస్తాయి ఓకే ఓకే సార్ 14-22 మధ్య ఖచ్చితంగా వస్తాయమ్మా సార్ సార్ 2-3 ఎంపీ సీట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి 2 MP సీట్స్ అయితే పక్క జేడీ లక్ష్మీనారాయణ ఉంటాను డిఎం వచ్చాయి రమలాపురం ఓకే ఓకే ఈయన సార్ ఆకుల సత్యనారాయణ గారు కూడా పాజిటివ్ ఉందని అన్నారు ఆకుల సత్యనారాయణ నరసాపురం నాగబాబు గారు 80% ఛాన్సెస్ ఉన్నాయి ఓకే 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 సార్ రెండైతే అమలాపురం వైజాగ్ జేడీ లక్ష్మీనారాయణ గారు అయితే పక్క ఇద్దరు నాగబాబు గారిది ఏదో మన డిఎంఆర్ శాఖ గారి వీళ్ళని కూడా ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అసెంబ్లీ అయితే 14-22 అయితే పక్కాగా వస్తాయి ఏం సార్ మరి అసలు ఏ రిపోర్ట్ అన్నా చూడండి సార్ ఎప్పుడు ఇచ్చినా సరే 2-3 అసలు మీకు గాజువాకలో పోతాడు భీమవరంలో గెలుస్తాడేమో ఏమ్మా ఏం సార్ ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు సార్ అసలు మరి అదే 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 చాలా చేస్తారులే గానీ వాస్తవ పరిస్థితులు ఏమి అందరికి తెలుసు రాసే వాళ్ళకి కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు కానీ ఇక ఏంటంటే ఇక నేను అవన్నీ చెప్పకూడదు చెబితే బాగోదు వాళ్ళు వేరే మూల ప్రత్యామ్నాయం అనేది ఎంత గొప్పగా ఉంటది అని చెప్పడానికి ఇష్టపడతారు అంతే అంతేనా ఇష్టపడలేదు ఓటింగ్ పర్సంటేజ్ కూడా బాగానే వస్తుంది లేదు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓ మేము సీఎం అవుతాడు అది ఇదని మేము అనుకోవట్లేదు సార్ కానీ కనీసం ఒక 20 సీట్లు అన్న వస్తే అడివిడు ఒక యూట్యూబ్ లో ఒక అతను ఒక పేదోడు తిట్టాడు సార్ ఒకరిని 20 సీట్లు కనుక వస్తే బాగా దెంగుదిలి పెడతాడు అది ఇదండి ఇక్కడ అసలు నిజంగా ఆయన ఒక 20 సీట్లు కనుక చేస్తే వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది సార్ అసలు 14-22 మధ్య ఏమైనా రావచ్చమ్మా 14 అయితే తగ్గవు మీకు సార్ నాకు ఒక డౌట్ సార్ ఏమనుకోవద్దు ఇప్పుడు గోపాల్ గారు మన తెలంగాణ అప్పుడు సర్వే చేసినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పారు బట్ సర్వే రిజల్ట్ వచ్చిన దాకా చూస్తే పూర్తిగా రివర్స్ అయింది రివర్స్ అయితే అప్పుడు గోపాల్ గారు ఏమన్నారంటే నేను ప్రజల నాటి పట్టుకున్నాను గానీ ఈవీఎం నాటి పట్టుకోలేదు అని అన్నారు అప్పట్లో ఇప్పుడు మరి ఇప్పుడు దీనికి సంబంధించి మీరు చేసిన సర్వే గానీ ఇది ఏదైనా సరే ఇప్పుడు ఈవీఎంలన్నీ సక్రంగా జరిగితేనే కదా ఏదన్నా ఇప్పుడు అంత గొడవ జరుగుతుంది కదా ఈవీఎంలు అనేది ఇంకా గందరగోళం జరుగుతుంది కదా సార్ అది వేరే రిపోర్ట్ అమ్మ దాని గురించి వదిలేసి నీకు కావాల్సింది ఏంటి జనసేన గెలవాలి ఎన్ని సీట్లలో గెలుస్తుంది అంతే కదా అంతే అంతే సార్ అంతే ఖచ్చితంగా నువ్వు అట్లా ఈవీఎం గురించి అవన్నీ వదిలేసేయాలి సెకండరీ సబ్జెక్ట్ అవి అవన్నీ పక్కన పడేసి మీ వాళ్ళు ఖచ్చితంగా 14-22 మధ్య ఎన్ని సీట్లు అయినా గెలవచ్చు 14 పైకి ఒక్క సీట్ కూడా పెట్టదు సూపర్ సూపర్ సార్ సూపర్ రైరాజు ఇటు వెస్ట్ కృష్ణ గుంటూరు వరకే అవి కూడా వచ్చే సీట్లు మా ప్రకాశం జిల్లాలో ఏమన్నా అవకాశం ఉందా సార్ ఏమన్నా ఒక్క సీట్ అన్న ఒక్క సీట్ కూడా గెలవదు ప్రకాశం జిల్లాలో గుంటూరు సార్
గుంటూరు గుంటూరు వెస్ట్ తోట చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్ ఇద్దరు గెలుస్తారు. ఆయన పత్తిపాటు ఆయన ఉన్నాడు కదా సార్, ఆయన ఒక రావేళ్ళ కిషోర్ గారు కూడా 70% ఛాన్స్ ఉంది. ఓకే ఓకే సార్. ఇటు సార్ ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరం రెండు ఉన్నాయి కదా, రెండిట్లో గట్టి మెజార్టీతో గెలుస్తాడు నో డౌట్. కాకపోతే మీ వాళ్ళు ఏం చేశారంటే ఒక పద్ధతి ఏదో డబ్బులు పంచకూడదు, మేము నిజాయితీగా వెళ్ళాము ఆహా ఓహో అని చెప్పి వెళ్ళారు, కానీ కాస్త కనుక డబ్బులు పంచడాన్ని కొద్దిగా కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టయితే గట్టిగా వచ్చాయి సీట్లు 30 దాటిపోయాయి. కొంచెం లేబర్ సెక్షన్ లో అన్నా డబ్బులు కనుక పంచి కొంచెం అది అలా చేయగలిగినట్టయితే 30 దాటాయి. కానీ ఇటు మన మాక్సిమం ఈవెన్ మన నాదేండ్ల మనోహర్ గారు కానీ అలాంటి ప్రతి ఒక్క బాగా టఫ్ ఫైట్ ఉన్న చోట కూడా ఒక రూపాయి పంచలేదండి సార్. ఎన్ని నిజాలేనా సార్ అసలు పంచలేదు అది అంటున్నా, నిజమేనా? 80% నిజమే, డబ్బులు పంచాం పంచినట్టు 30 దాకా ప్రజాబలం బానే ఉంది. యూత్ లో అయితే మాత్రం గట్టిగా పడ్డాయండి యూత్ లో అంటున్నారు. అదే నువ్వు సర్వేలు అయ్యి అని అంటున్నావు కదా, ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే అమ్మా ఇప్పుడు ఈ సర్వేలన్నీ ఎలా చూస్తున్నారంటే, ఎగ్జాంపుల్ కి ఇక్కడ అవంతి శ్రీనివాసు స్వభావం హరి దీన్ని తీసుకున్నాం, ఆయన ఒక ఎంపీ ఈయన మాజీ ఎంపీ, వీళ్ళిద్దరు ఉంటున్న తోటి టీవీ ఛానల్ అన్ని ఏం చేస్తున్నాయంటే వీళ్ళిద్దరు గురించే చెప్పి అక్కడ పంచగారుల తల్లి తల్లి చెప్పేసి జనసేన క్యాండిడేట్ ఉంటూ పెట్టారు, అతని గురించి అసలు విషయంలోనే తీసుకోరు. కానీ వాస్తవ పరిస్థితులు ఏంటంటే అతను టఫ్ ఫైట్ ఇచ్చాడు, వీళ్ళకి చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు, ఉత్సవోత్సవాలు అంత టఫ్ ఫైట్ ఇచ్చాడు అతను. ఈ టీవీ వాళ్ళు ఈ మీడియా వీళ్ళందరూ ఏం చేస్తారంటే అవంతి శ్రీనివాస్ పెద్ద తోపు సబ్బోహరి పెద్ద తోపు అని తీసుకుంటారే అని గ్రౌండ్ లెవెల్ లో జనసేనకి ఎంత ఎంత బలం ఉంది, అసలు క్యాష్ ఈక్వేషన్స్ ఏంటి, అక్కడ మత్స్యకారులు కాపులు నాగవంశీకులని ఉంటారు అక్కడ, వీళ్ళు ఎవరి తరపు ఉన్నారు ఏంటి ఇవన్నీ లెక్కలో తీసుకోకుండా పెద్ద తోపులు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య పైకి ఇవన్నీ చెబుతారు అంత లేదు. అక్కడ సందీప్ అనేవాడు విపరీతమైన ఫైట్ ఇచ్చాడు, ఒక రకంగా ఉత్సవోర్తిచ్చాడు ఇద్దరిని. ఇలా మీడియా గ్రౌండ్ లెవెల్ లో కొన్ని చెప్పకుండా ఏదేదో చేస్తున్నది అమ్మ. సరేలే ఓకే, ఏదైతే 14 నుండి 22 వస్తాయమ్మా అసెంబ్లీ అసెంబ్లీలో ఎంపీ వచ్చేసామన్నా 2 లేదా 3, 2 అయితే పక్క, 3 అనేది నరసప్పమ రాజమండ్రి ఒకటి వస్తుంది. సార్ సార్ ఇంత చెప్పారు కదా, ఒక్క విషయంలో మీరు ఇందాక సింపుల్ గా చెప్పారు కానీ ఒక్క విషయం క్లారిటీ చెప్పండి సార్, చాలు ఇంకా పెట్టేస్తాను. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి చాలా క్లియర్ గా ఉంది సార్ మ్యాటర్, మీరు గమనించండి కరెక్ట్ గా తెలుగుదేశం అను జనసేన బలంగా ఉన్న చోట్ల ఈవీఎంలు ఎక్కువ ప్రాబ్లం వచ్చింది, మిగతా చోట్ల వచ్చింది కానీ ఎమ్మెన్ క్లియర్ అయిపోయింది, ఎమ్మెన్ రెక్టిఫై చేసేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ గాజువాక తీసుకోండి సార్, గాజువాక లో దాదాపు 60 పైగా ఈవీఎంలు ప్రాబ్లం వచ్చింది, బాగా ఎప్పుడు తెల్లారుజాము దాకా కౌంటింగ్ జరిగింది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇవన్నీ గేమ్ ప్లానింగ్ ఖచ్చితంగా, లేకపోతే మిగతా చోట్ల ఎందుకు ప్రాబ్లం రాదు, ఖచ్చితంగా తెలుగుదేశం అను జనసేన ఎక్కువ ప్రాబ్లం ఉన్న చోట ఎందుకు వచ్చింది, ఖచ్చితంగా ఇదేదో ట్యాంపరింగ్ ఏదో సంథింగ్ లైక్ దట్ ఏదో రకరకాలుగా చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదు సార్ ఆ లాంగ్వేజ్ కూడా, సంథింగ్ ఏదో చేయటానికే ఇదంతా అన్నిటికి సింబల్, ఇది ఖచ్చితంగా గ్యాంబ్లింగ్ జరిగిద్ది అనవసరం, మనం హోప్స్ పెట్టుకోవడం అనవసరం ఈ ఎలక్షన్ల మీద, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి పడేశారు, బ్యాలెట్ వస్తే ఓటేయాలి లేకపోతే ఓటేయటం వేస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు మీకున్న ఏదో ఉంటది కదా సార్ ఇన్ఫర్మేషన్, దాని మీద ఏం జరిగిపోయింది వచ్చిన రిజల్ట్ టైం లో ఇదైతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.